సత్యాన్వేషణ ధర్మ సందేహాలపై పండితులు స్వామీజీలు గురువుల సమాధానాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. శ్రీ గురు గణేష మాతృదేవో భవ పుత్రదేవో భవ. ఈరోజు మనం మలత్రాడుగు ధరించాలి అనే విషయం గురించి చర్చిద్దాం. మనకు కావాల్సిన విషయాల్లో ఎటువంటి సందేహాలు రావు, కానీ అనవసరమైన వాటిల్లో వచ్చే చాలా సందేహాలు వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది సహజంగా వచ్చే సందేహం కూడా ఏంటంటే, మొలతాడు అనేది ఎందుకు ధరించారండి, అసలు మొలతాడు ఆడవాళ్ళు ధరించవచ్చా, అసలు మొలతాడు అనేది ఆడకపోతే నష్టమా అనే రకరకాలైన ప్రశ్నలు వస్తున్న సందర్భంలో మీకు ఈ మాటను వినిపించుకోవాల్సి వస్తుంది. మొలతాడు ఖచ్చితంగా ధరించాలని శాస్త్రాలు మనకు ఘంటాపదంగా చెప్తున్నాయి. ఈ మొలతాడుని చిన్నపిల్లలే కాదు, పురుషులు స్త్రీలు అందరూ కూడా ఖచ్చితంగా మొలత్రాడును ధరించి తీరాలి. అసలు మొలతాడు అనేది ఎందుకు ధరించాలి అంటే, మన యొక్క నాభిస్థానానికి కింద భాగంలో ఉంటుంది. అసలు ఈ మొలతాడుని పిల్లవాడు పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వారి తాతగారు తీసుకొచ్చి అతని యొక్క చిన్న నడుముకు కడతారు. ఇక్కడతో మొలతాడు అనేది మనం కట్టుకోవడం ప్రారంభిస్తాం. ఈ మొలతాడుని కూడా ఎందుకు కట్టుకుంటామంటే, శరీర నిర్మాణాన్ని బట్టి మన మొలతాడు ఉంటుంది. మన శరీరాన్ని 2 భాగాలుగా విభజిస్తాం. 1 నాభికి పైభాగము, 2 నాభికి కింద భాగం అని. నాభి పైభాగం అంతా కూడా దేవతా స్వరూపంగా చెప్పవచ్చు. అంటే నాభి పైభాగంలో దేవతలు ఉంటారట, నాభి యొక్క కింద భాగం అంతా కూడా రాక్షసులు ఉంటారు. అందుకే నాభి యొక్క పైభాగం ఉండే చోటంతా కూడా మనం బంగారు ఆభరణాలు ధరించమని చెప్తారు. అందుకే చూడండి, చేతులకు బంగారు గాజులు వేసుకుంటాము, మెడలో బంగారు గొలుసులు వేసుకుంటాము, ముక్కుకి బంగారు ముక్కు పుడక పెట్టుకుంటాము, చెవులకి కంఠాభరణాలు కూడా బంగారం ధరిస్తాము, తలలో పాపిటి గొళ్ళ కూడా మనం ఏం చేస్తామంటే బంగారమే ధరిస్తాము. ఇక నాభి కింద భాగమైనటువంటి తొడల దగ్గర నుంచి కాళ్ళ వరకు అంటే వేళ్ల వరకు కూడా మనము ఎటువంటి బంగారాన్ని ధరించకూడదు. అచ్చటి వెండి కానీ రాగి కానీ చేసినటువంటి వస్తువును ధరించాలి. కాబట్టి బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నడుము యొక్క కింద భాగంలో ధరించకూడదని శాస్త్రాలు మనకు నెక్కు ఒక్కానిస్తున్నాయి. అలాగే అలా ఈ నడుముకి మొలతాడే ఎందుకు ధరించాలి అనే విషయానికి వస్తే, నడుము శరీరానికి పైభాగానికి కింద భాగానికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ భాగాన్ని మనం మొలతాడుతో బంధిస్తాము. పూర్వం కాలంలో ఏం చేసేవారంటే, ఆడవాళ్ళు నడుముకు వడ్డాణం అనేది పెట్టుకునే, బంగారు వడ్డాణం పెట్టుకునే వాళ్ళు అనమాట. అంటే ఈ బంగారు వడ్డాణం కూడా, ఎందుకంటే నడుము పైభాగాన్ని కింద భాగాన్ని వేరు చేయటమే కాకుండా మనకు నడుముకి వెనక భాగం ఉన్న కిడ్నీస్ ఉంటాయి, ఆ కిడ్నీస్ మీద ఒత్తిడి పెరగటం వల్ల కిడ్నీలు సక్రమంగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తోంది. అంటే మనం ధరించేది కూడా అందుకోసమేనమాట. అలాగనే చెవులకి కంఠాభరణాలు పెట్టుకుంటే ఆ చెవులు కిందకు సాగటం వల్ల అక్కడ ఏమవుతాయంటే, అక్కడ కొన్ని నాడులు స్పందించి ఆరోగ్యాన్ని ఇస్తుందట. అలాగనే చేతికి వేళ్ళు కంకణాలు పెట్టుకోవడం వల్ల ఈ భాగాల్లో రాపిడి పెరిగి ఇక్కడ మనకు ఆరోగ్యం వస్తుంది. దీన్ని ఆకుపంచిన అని కూడా కొంతమంది వైద్య శాస్త్రంలో చెప్తుంటారు. అంటే మనకు మన పూర్వీకులు మన పెద్దలు మన శాస్త్రాలు మనకు చెప్పింది ఏంటంటే, ఇవన్నీ ధరిస్తే ఆరోగ్యము బాగుంటుంది, పెట్టుకుని చూడటానికి అందంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి మనం పాటించు అంటే ఎవరూ పాటించం, ఇది చేస్తే మీకు ఇలా ఉంటుంది అని చెప్పడంతో పెన్ను చేసే ప్రతి పనికి కూడా మన శాస్త్రానికి సంబంధించి ఎక్కడో ఒక చోట మనకు దానికి సంబంధం ఉంటుంది. అంటే చూడండి, దీంట్లోనే వచ్చేటికి వైద్య శాస్త్రంతో సంబంధం ఉంది, ఆరోగ్యంతో సంబంధం ఉంది. ఇలా నొలతాడు అనే దానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా, అంటే చిన్నపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా మొలతాడుని ధరించి తీరవలసిన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎటువంటి సంశయం చెందకుండా మొలతాడుని ఖచ్చితంగా ధరించి తీరండి. స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.